ఫస్ట్ సాయిరాజేష్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ హృదయకాలం రిలీజ్ అయినప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ అన్ ఆడియన్స్, నాకు ఎవరు తెలియదు టీంలో, ఇలా కూడా చేయొచ్చా అనే ఒక క్వైట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చూసాను నేను. దాని తర్వాత సనీ లియోనీ ఒక సినిమాలో చేయడము, ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా సంపూకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో నేను చాలా వీడియోస్లో చూసాను. సో అసలు సంపూకి, సంపు చేసే ఎంటర్టైన్మెంట్కి ఆ ప్రేమకి ఎవరైనా బానిస అయిపోవాల్సిందే. సో వీఆర్ ఆల్ ద సేమ్. సినిమాలో మనకు ఎన్నో జానర్స్ ఉంటాయి, హారర్, కామెడీ, సీరియస్, అలా చాలా డిఫరెంట్ జానర్స్లో కామెడీ అనేది మనం అందరం కోరుకునేది. మన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఎక్కువ ఎవరు కామెడీ చేస్తే వాళ్ళ చుట్టూ ఉంటాం కదా. సో అలా ఈ కొబ్బరిమట్ట అనే సినిమా, ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ ఇన్ ద ఫిల్మ్, మేము థరోగా షూట్ మొత్తం కూడా అంతే లెవెల్ కామెడీ ఎంజాయ్ చేసినాం. ప్రతి షూట్ డే వాజ్ లైక్ లాఫ్టర్ బర్స్ట్ అవుట్ ఉండే, చాలా చాలా థరోగా ఎంజాయ్ చేసినాం. ఫిల్మ్ కూడా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది ఒక మళ్ళీ ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి, సంపు క్రేజ్ ఆల్రెడీ వి ఆల్ నో. అండ్ ఈ సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్కి 100% ఇంకా డబ్లే వస్తుంది. అండ్ ఐ విషింగ్ బ్లాక్ బస్టర్ టు సారాజేష్ గారు, ఎస్కేఎన్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.